హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వంటిల్లు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం అమ్మవారి 9 అవతారాలు ఏమిటో చూద్దాం. దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు 9 అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకు నిదర్శనంగా ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9 రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి పూజించటం సాంప్రదాయం. అమ్మవారి వివిధ రూపాలు, ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలో చూద్దాము. అక్టోబర్ 10వ తేదీ అనగా మొదటి రోజు అయిన అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు శ్రీ స్వర్ణ కలచాంకృత దేవిని పూజిస్తారు. అక్టోబర్ 11 అనగా అశ్వయుజ శుద్ధ విద్య రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజిస్తారు. అక్టోబర్ 12 అనగా అశ్వయుజ శుద్ధ తదియ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిని పూజిస్తారు. అక్టోబర్ 13 అనగా అశ్వయుజ శుద్ధ చవితి రోజు శ్రీ గాయత్రీదేవిని పూజిస్తారు. అక్టోబర్ 14 అనగా అశ్వయుజ శుద్ధ పంచమి రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిని పూజిస్తారు. అక్టోబర్ 15 అనగా అశ్వయుజ శుద్ధ షష్ఠి రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. అక్టోబర్ 16 అనగా అశ్వయుజ శుద్ధ సప్తమి రోజు మూలా నక్షత్రం ఉన్న టైంలో శ్రీ సరస్వతీదేవిని పూజిస్తారు. అక్టోబర్ 17 అనగా అశ్వయుజ శుద్ధ అష్టమి రోజు శ్రీ దుర్గాదేవిని పూజిస్తారు. అక్టోబర్ 18 అనగా అశ్వయుజ శుద్ధ నవమి రోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిని పూజిస్తారు. అక్టోబర్ 19 అనగా అశ్వయుజ శుద్ధ దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిని పూజిస్తారు. ఈ దశమినే విజయదశమి లేదా దసరా అని కూడా అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.